నెల్లూరు జిల్లా వెంగడగిరిలో నెల్లూరు జిల్లా యాదవ ఎంప్లాయీస్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మస్సాని యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2022 పదవ తరగతి పరీక్ష ఫలితాలలో 500 మార్కులకు పైగా విజయం సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఈ కార్యక్రమం ద్వారా ఆయన అందజేశారు. యాదవ్ విద్యార్థులకు బహుమతులను ఆయన అందజేశారు. అనంతరం ఆయన అసోసియేషన్ వారికి 50,000 రూపాయల విరాళాలను అందజేశారు. నెల్లూరు జిల్లా వెంగడగిరిలో నెల్లూరు జిల్లా యాదవ ఎంప్లాయీస్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మస్సాని యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2022 పదవ తరగతి పరీక్ష ఫలితాలలో 500 మార్కులకు పైగా విజయం సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఈ కార్యక్రమం ద్వారా ఆయన అందజేశారు. యాదవ్ విద్యార్థులకు బహుమతులను ఆయన అందజేశారు. అనంతరం ఆయన అసోసియేషన్ వారికి 50,000 రూపాయల విరాళాలను అందజేశారు. టెన్త్ క్లాస్ పదవ తరగతి విద్యార్థులు విద్యార్థులకు 500 మార్కులు సాధించిన ప్రతి ఒక్కరికి ఈరోజు మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళు ఎంతో కష్టపడి ఒక సాధారణ స్థితి నుంచి ఈరోజు మంచి 500 మార్కులు అంటే అవి చిన్న మార్కులు కాదు, చాలా మంచి కష్టపడి ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకున్నందుకు మీకు మరీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 500 తక్కువ వచ్చిన మార్కులు వచ్చిన వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా కష్టపడి పాస్ అయిన వాళ్ళు కూడాను ఖచ్చితంగా వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే సక్సెస్ అనేది ముఖ్యంగా మనం చూడాల్సింది, సక్సెస్ ఎంత ముఖ్యమో దాని సస్టైనిటీ, దాన్ని నిలుపుకోవటం, దాన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంకో సవాల్ లాంటిది. సో ముఖ్యంగా ఇక్కడ సక్సెస్ సాధించే వాళ్ళు చాలా మంది ఇక్కడ కానీ రిలాక్స్ అయ్యారు అంటే వాళ్ళకి భవిష్యత్తులో చాలా కష్టాలు ఉంటాయి. ఇలా నేను రిలాక్స్ అవుతుంటాయి, సక్సెస్ ని కొనసాగిస్తూ దీన్ని నిలుపుకోవడంలో మీరు ముఖ్యంగా శ్రద్ధ వహించాలని నా తరఫున కోరుకుంటున్నాను.